నాగార్జున సాగర్ డ్యాం నుండి దౌలాపల్లికి దాదాపు 47 కిలోమీటర్ల వరకు ఉన్న జాతీయ రహదారి పనులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరకే పొడిసల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయం, పొలాలకి రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా ఉండేందుకు చేస్తున్న విద్యా వాలంటీర్ల నియామకాల వంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు ఎంపీ లావు వెల్లడించారు. దీని గురించి ఎమ్మెల్యే గారు కనీసం సీఎం గారి దగ్గరికి వెళ్ళి 3-4 సార్లు ఇది చేయాల్సిందే, నా ప్రతిపాదన కావాల్సిందే అని చెప్పి ఆయన వెంటపడి అడగటం జరిగింది. కాబట్టి ఆయన అడిగారంటే దాని అర్థం ఇక్కడ ప్రజల ఆకాంక్ష అది. ప్రజలకి మనం ఏదో ఊరికే 5 సంవత్సరాలు ఉన్నాం ఎమ్మెల్యే, లేకపోతే 10 సంవత్సరాలు ఉన్నాం ఎమ్మెల్యే, లేకపోతే ఎంపీ 5 సంవత్సరాలు ఉన్నాం అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఇది పని చేసాం, ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్పి ఉండాలనే ఉద్దేశంతోనే వెంట పడుతూ ఉన్నాం. అది అవుతుందని తొందరలోనే ఈ నెలన్నరలో దానికి సంబంధించిన అన్ని ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీంతో పాటుగా చివరిగా మరొక కార్యక్రమం ఇక్కడ చేస్తామని, ముఖ్యంగా వెల్దుర్తికి నన్ను రెంట చెంతుల వీటికి సంబంధించి దాంతోపాటు సరే బొల్లాపల్లి మన విరికొండలో పొల్లాపల్లిలో కూడా చేస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 50 స్కూల్స్ దాకా ఎక్కడైతే కొద్దిగా బోధన టీచర్స్ లేరో ఆ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్కూల్స్లో మనం ట్రైన్ చేసాము. మా వైపు నుంచి, మన విజ్ఞాని కాలేజ్ వైపు నుంచి వాళ్ళని ఒక 60 మందిని ఎక్కడైతే డిగ్రీ పూర్తయినా వాళ్ళందరినీ తీసుకొని ఒక 62 మందిని ట్రైన్ చేసి ఆ స్కూల్స్కి మనమే శాలరీ ఇచ్చి మనం పంపిస్తూ ఉన్నాం. దానివల్ల కొద్దిగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో పిల్లలు ఎక్కువగా రావటం కానీ, వారికి కేర్ బాగా తీసుకోవటం కానీ, వారు ఇంకా కొద్దిగా అన్ని విధాలుగా కూడా మెరుగుపడటానికి కానీ, ఎందుకంటే కొన్ని చాట్ల 5 ఉండవలసిన దగ్గర 4 ఉన్నారు, లేకపోతే 6 ఉండవలసిన దగ్గర ఒకరో ఇద్దరు అక్కడక్కడ తక్కువ ఉన్నారు. అటువంటి స్కూల్స్లో అటువంటి ఇబ్బంది లేకుండా నాడు నేడు కార్యక్రమం మనం చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్నీ మనం చేసాం. గవర్నమెంట్ వైపు నుంచి క్లాస్ రూమ్స్ కానీ అన్నీ కూడా బాగు చేయడం జరిగింది. దాంతోపాటుగా టీచర్స్ కూడా సరిపడా మనం ఇవ్వగలిగితే కనుక టీచర్స్ అలాగే ఇంకా ఎక్కువగా స్కూల్కి వస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ఇయర్ బాగా మీ అందరూ కూడా సహకరించాలి. మీరు అందరూ సహకరిస్తే కనుక అది సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు 50 స్కూల్స్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ 100-150 స్కూల్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు శాలరీస్ ఇవ్వడానికి అటన్నిటికీ కూడా చాలా మంది దాతలు వచ్చి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నేను వెళ్ళి మళ్ళీ అడగాలి అంటే కనుక ఇయర్ బాగా సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ బాగా అడగచ్చు. మీ అందరూ కోరుకుంటే అది కొద్దిగా బాగా సక్సెస్ అవ్వాలని, తప్పకుండా సక్సెస్ అవుతుంది. మరొకసారి నాకు అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారు మేము అన్ని విధాలుగా కూడా చేసేదానికి, ఉన్న దాంట్లో చేసేదానికి అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తాం. అయితే చివరిగా ఒకటే మీ అందరికీ కూడా ఉంది, ఆ పొలాలకు సంబంధించిన రోడ్లకు సంబంధించి కొద్దిగా మీకు కావాలని కోరుతా ఉన్నారు. దాని గురించి మొన్న సీఎం గారితో మీటింగ్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా, అలాగే పిఆర్కే గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా దాని గురించి లోతుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఏదైతే ప్లీనరీ లోపల ఏదైతే ఇప్పుడు ఈ 3 బిల్డింగ్స్ కడతా ఉన్నారో, సచివాలయము, ఆర్పికెల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని మీదకి మనము ఏదైతే పొలాలకు వెళ్ళే రోడ్లు ఉన్నాయో దాని మీద దృష్టి సాధిద్దామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఆలోచన జరుగుతోంది. తొందరలోనే అది కూడా సాకారం అవుతుందని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి తీసుకుంటాం.